హాయ్ అండి అందరికీ, దిస్ ఈజ్ సుమలత కాసాజు, వెల్కమ్ మై ఛానల్. మేము ఈరోజు కృష్ణగిరి క్షేత్రానికి వెళ్ళాము కృష్ణానంద స్వామి గారిని కలిసి. అలాగే కొంచెం హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి మందులు తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. అయితే మేము వెళ్ళేసరికి కొంచెం 7 అయింది, అయితే తొందరగా వెళ్ళాలన్నమాట. 6 గంటల వరకే టోకెన్స్ ఇచ్చేస్తూ ఉంటారనమాట. అయితే మేము వెళ్ళినప్పుడు టోకెన్స్ ఉన్నాయి, కానీ మా నెంబర్ వచ్చేసరికి అప్పటికే 100 దాటిపోయిందనమాట. అయితే కొంచెం తొందరగా వస్తే ఒక 10, 20, 30 నెంబర్ అలా ఉంటే తొందరగా మనకు తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయాము ఇప్పుడే ఆ ఊర్లోకి. మొత్తం చక్కగా పల్లెటూరు, చుట్టూ మొత్తం పంటలు బాగుంది, అసలు మంచి పల్లెటూరు. ఆ ఇండ్లు కూడా లోపల చాలా బాగున్నాయి, ఒక మంచి పల్లెటూరులోకి వచ్చినట్టు అనిపించింది లోపలికి. అయితే ఇంకా ఇది ఎంట్రన్స్ ఎక్కుతున్నాం అనమాట. ఇక్కడ కనిపించేది పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఉందనమాట, అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడ టోకెన్స్ రాస్తున్నారనమాట, అక్కడనే ఒక అమ్మాయి కూర్చొని, ఒక ఎవరైనా అబ్బాయి రాస్తారు, అమ్మాయి రాస్తారు ఎవరైనా. అప్పటికే మొత్తం ప్యాక్ అప్ అయ్యేమో, చాలా మంది కార్లు ఉన్నాయి. స్వామివారు అన్ని కార్లన్నీ కింద పెట్టేసేయాలి, కిందికి పెట్టేసేయాలని మైక్లో చెప్పేస్తూ ఉన్నారు. అయితే ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకా కారు బయటకు పెట్టేశారనమాట. అయితే ఇంకా అక్కడి నుంచి ఇంకా స్వామివారి దగ్గరికి, అప్పటికి స్వామివారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ పొద్దున్నే సూర్యుడు కిరణాలు పడుతున్నప్పుడే వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారన్నమాట. వాళ్ళకి సైనస్కి సంబంధించి, పార్శ్వ నొప్పికి సంబంధించి, కొందరు కండ్లకు ప్రాబ్లం వల్ల కూడా వచ్చారు. ఆ కండ్లకు సన్న దారంతో ఏదో ఇట్లా అంటున్నారు, అసలు ఆ కళ్ళకు ఇబ్బందులు కూడా తగ్గుతాయట. తర్వాత సోరియాసిస్ కూడా ఏదో బ్లాక్ కలర్ది మొత్తం చేతులకు రుద్దారు, సోరియాసిస్ చర్మ వ్యాధులు తగ్గడానికి కూడా. అయితే ఇవన్నీ మనకి తొందరగా పొద్దున్నే వస్తేనే ఇవన్నీ మనకి ఇంకొంచెం స్వామివారు కూడా ఫ్రెష్గా ఉంటారు, ఎందుకంటే వేల మంది వచ్చేసరికి చిరాకు పడుతూ ఉంటారనమాట. కొంచెం వేల మంది వచ్చేసరికి అందరు అరుస్తూ ఉండడము, ఫోన్లు మోగుతూ ఉండడము, అస్సలు కెమెరా అసలు తీయనీయలేదు. మేము అసలు చాలా భయం భయంగా దూరం దూరం నుంచి చూసాం, తీసామన్నమాట. అందుకే వీడియో అంత క్లియర్గా దగ్గరికి లేదు, దూరం దూరం నుంచి ఉందన్నమాట. ఇక మేము చాలాసేపు ఎదురు చూస్తున్నాము. అయితే అందరు అక్కడ టోకెన్లు తీసుకున్న తర్వాత అక్కడ షెడ్లో ఉంటుంది, అక్కడ వెయిట్ చేయాలన్నమాట. మా సిస్టర్ నడవలేదు కనుక మేము అక్కడే వెయిట్ చేసామన్నమాట, తను అంత మెట్లు అవన్నీ దిగి వెళ్ళలేదు కనుక. అయితే అక్కడనే చూస్తా అన్నారనమాట. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. 7 అయిపోయింది, 12 అయిపోయింది, 2 కూడా అయిపోతుంది. ఇక స్వామివారు మాత్రం అటు ఇటు చూస్తూ ఉన్నారు, అటు జనాలు ఎక్కడ వెళ్తే అక్కడ వస్తూ ఉన్నారు. ఇక అలాగే ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఇప్పుడు చాలామంది ఇక్కడ జనాలు వస్తున్నారు కనుక మనకు ఏ టైం అవుతుందో తెలియదు కనుక తప్పకుండా తినడానికి బాక్సులు తెచ్చుకోండి. అక్కడ భోజనం పెడతారు కానీ 12 గంటల తర్వాత. అయితే మనం టిఫిన్ అవన్నీ చక్కగా తెచ్చేసుకొని మనశ్శాంతిగా ప్రశాంతంగా తిని ఎంతసేపు అయినా నిమ్మలంగా కూర్చోవచ్చు అనమాట. అంత బాగుందో అదంతా పచ్చ అది చెట్టు అనమాట, ఎంత చాలా బాగుంది. లోపల గుడి లోపల ఇక్కడ వేరే రోజులలో అక్కడ కూర్చుంటారనమాట. ఈ రాగి చెట్టు దగ్గరనే శివుడు ఉన్నాడనమాట, ఈ శివాలయం. శివుని దగ్గరనే కొబ్బరికాయలు కొడతారు, పక్కకి సాయిబాబా గుడి ఉంది. అయితే ఈ మర్రి చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో తెలుసా? అసలు ఈ మర్రి చెట్టు పైన ఈ మర్రి చెట్టు మొత్తం గుడి అంతా ఇట్లా మంచిగా ఇట్లా మనకి గొడుగులాగా ఉందనమాట. మొత్తం అసలు విశాలంగా ఉంది చెట్టు. ఒక్క కాకి కానీ, పిట్ట కానీ, వాటి మీద ఎగరడం కానీ, వాటి రెట్టలు కానీ ఎక్కడా లేదు. నేను అక్కడ పంతుల్ని ఒక ఆయన అడిగినప్పుడు ఇది గురుస్థానం, గురుస్థానంలో ఎలాంటి ఇబ్బందులు కలిగించవు జీవరాశులను, అసలు ఇది షెడ్ అనమాట. ఈ షెడ్లో టోకెన్స్ తీసుకున్న వాళ్ళందరూ ఈ షెడ్లో కూర్చుంటారనమాట. ఈ మెట్లు మొత్తం దిగాలి, ఆ పక్కకి 12 గంటల తర్వాత మనకి భోజనాలు కూడా రాను తెచ్చుకునే వాళ్ళు అందరూ ఇక్కడ భోజనాలు కూడా చేస్తారనమాట. ఇది స్వామివారు సాయిబాబా. ఇక సాయిబాబా పక్కకు వారి భక్తులు కూడా ఉన్నారనమాట, ఇద్దరు విగ్రహాలు. ఇక మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ఈ లోపలనే ఒక ఆమెకి అక్కడ ఒక తేలు కుట్టిందనమాట.
అయితే స్వామివారి దగ్గరికి రాగానే కాస్త ఆకు నూరి ఆ తేలుకుట్టిన ఆమెకి ఆ కాలు మీద వేశారనమాట. తర్వాత కాస్త అది కొంచెం డేంజరస్ తేలు కనుక కొంచెం టీటీ కూడా ఇప్పించుకోవాలని చెప్పారు. ఇక మేము కూర్చున్నాము. కాస్త ఆడినాక 2 గంటల తర్వాత మాకు ఇక చెప్పారనమాట, మందులు ఇచ్చారు. ఇక మందులు తీసుకున్న తర్వాత ఇక మేము అక్కడ కాసేపు కూర్చొని వచ్చేసానమాట. పక్కకే మందులు కూడా అమ్ముతారనమాట, అక్కడ మనం మందులు తీసుకుని రావాలి. క్యాన్సర్కి అయితే చాలా బాగా తగ్గుతుందండి. అసలు ఈ స్వామివారి ముందు ఈ గుండు ఎంత బాగుంది, అసలు చాలా పెద్ద ఉంది. ఇక్కడ తేలుకుట్టిన ఆమెకి మందు వేస్తున్నారు ఇక్కడ స్వామి కూర్చొని. అప్పుడే అట్లా అదంతా కొంచెం కొండలు గుట్టలు లాగా ఉంది కదండి అక్కడ. సడన్గా ఆమెకి ఎలా ఖర్చిందేమో తేలు ఖర్చేసిందనమాట. అయితే ఎర్ర తేలు అంట కొంచెం డేంజరస్ ఎక్కువ అని ఇక మంది అయితే పోసి టెంపరీ అప్పర్ వరకు ఏం ప్రాబ్లం రాకుండా చూసి తర్వాత దాన్ని బయట వేలమన్నారనమాట. ఇక మళ్ళీ ఇది ఇల్లు, ఆ స్వామివారి కొడుకులు ఉంటారంట ఇందులో, ఇద్దరు కొడుకులు అంట స్వామివారికి. ఆ పక్కకు కూడా ఇల్లు ఉంది, రేకులు షెడ్ రేకులు ఇల్లుంది కొద్ది కిందికి. అక్కడ కూడా మంచి మొత్తం చెట్లు, అసలు ఎంత బాగుందో అసలు పచ్చటి వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంది అసలు కూల్గా. కాకపోతే మనం ఇది లోపల గుడి అనమాట, ఎక్కువ బాబా అది మన రజనీకాంత్ సినిమాలో బాబాని చూసాం కదా, ఆయననే ఉండు మొత్తం ఇక్కడంతా. ఆ బాబాని ఏమంటారో ఏమో కానీ మొత్తం లోపల మొత్తం ఆ బాబానే ఉన్నాడనమాట. ఇక్కడ మనకు శివుడు ఉన్నాడు. శివు తర్వాత ఈ స్వామివారు పూజించిన అమ్మవారు విగ్రహం ఉందన్నమాట లోపలికి. తమిళనాడులో పెట్టింది కూడా అమ్మవారి విగ్రహమే అనమాట. ఇవన్నీ పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఈ అమ్మవారు ఉన్నారు ఇక్కడ, ఈ అమ్మవారిని మొక్కుకొని ఇంకా శివుడిని అవన్నీ దర్శనం చేసేసుకొని మేము ఇక బయటకు వచ్చేసామన్నమాట. కానీ క్యాన్సర్ వాళ్ళకైతే చాలా బాగా తగ్గుతుంది. 4th స్టేజ్ ఉన్నా కూడా వచ్చిన వాళ్ళకి వాళ్ళు పెరుగు తీసుకొని వస్తే వాళ్ళకి అందులో సంజీవిని అంట పౌడరు, అది కలుపుతున్నారనమాట, అది కల్పిస్తున్నారు. అయితే చూస్తున్నారు వాళ్ళని అబ్జర్వేషన్లో ఒక 3-4 గంటలు 5-6 గంటలు ఉండమంటున్నారనమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు బాగానే ఉంటే వాళ్ళకు మంది ఇవ్వడానికి స్వామివారు ఉండమంటున్నారనమాట. చాలామంది లాస్ట్ స్టేజ్లో తీసుకొస్తున్నారు అని స్వామివారు అంటున్నారు. కాస్త తెలివగానే ముందుగానే వస్తే అసలు ఇంకా తొందరగా పరిష్కారం చెప్పచ్చు, తొందరగా మందులు ఇవ్వచ్చు అని. అయితే ఇక్కడ వినాయకుని గుడి కూడా ఉంది. అయితే ఈ శివాలయం దగ్గర నుంచి స్వామివారు ఒక నిమ్మకాయ అక్కడి నుంచి విసిరు కొడితే అక్కడ అక్కడ వినాయకుడు విగ్రహం పెట్టడానికి ఆ నిమ్మకాయ అక్కడ పడిందంట. అంటే మామూలుగా దొర్లుకుంటూ నిమ్మకాయ ఉంటుంది కదా, అలా కాకుండా ఆయన వేయగానే టక్కున అక్కడే పడ్డదంట. అది ఆ క్లింపి కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. చూడండి ఈ పక్కకు చూడండి, అసలు ఇదంతా పచ్చటి వాతావరణము. ఈ షెడ్లోనే అక్కడిక్కడ అందరూ తిరుగుతూ ఉన్నారు. ఇదంతా ఈ చెట్లకు మొత్తం మంచిగా పూజలు చేస్తున్నారు. వేప చెట్టుకు, రాగి చెట్టుకు, మేడి చెట్టుకు, దేవతా వృక్షాలన్నిటికీ మంచి పసుపంతా రుద్ది బొట్లు పెట్టి పూజ చేస్తూ ఉన్నారనమాట. అయితే 6 గంటల్లో వరకే అక్కడ ఉండేటట్టు చూసుకోండి ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు. అయితే ఆదివారము సోమవారం మాత్రమే, మిగతా వారాలలో స్వామి ఉండరంట. ఇంకా మన అదృష్టం బాగుంటే ఎప్పుడన్నా, ఇంకా చాలా సీరియస్ అంటే ఎప్పుడన్నా అదృష్టం బాగుంటే ఉండవచ్చు వేరే రోజులల్లో. అయితే ఫోన్ చేసి కనుక్కొని రండి. ఇంకా మనకు గూగుల్లో కూడా ఉందన్నమాట వీళ్ళది, కృష్ణగిరి క్షేత్రం అన్ని కొడితే వివరాలు మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. మేము అలా ఫోన్ చేసి స్వామివారు ఉన్నారు అంటేనే వెళ్ళామన్నమాట. ఎందుకంటే అంత దూరం నుంచి మనం వచ్చి తీరా అక్కడ స్వామివారు లేకుంటే ఇబ్బంది కదా. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది చూడండి. థ్యాంక్ యూ.